డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీ కార్డు పిన్ నెంబర్తో సహా వివరాలన్నీ లీక్ అయ్యాయి మీ అకౌంట్తో ఎంత డబ్బు ఉంది పాస్వర్డ్ పాన్ నెంబర్ మీ లావాదేవీలు అన్ని హ్యాకింగ్కు గురయ్యాయి రేపో మాపో ఖాతా ఖాళీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే పది కోట్ల మంది భారతీయుల డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్లో అమ్మకానికి డెబిట్ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు పోయాయా మీరు ఏటిఎం పిన్ చెప్పకున్నా మీ డబ్బులు గల్లంతయ్యాయా ఇప్పుడేదైనా జరగచ్చు ఎందుకంటే మీ డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలు లీక్ అయ్యాయి మీ అకౌంట్ వివరాలు హ్యాక్ అయ్యాయి దేశ వ్యాప్తంగా పది కోట్ల మందికి చెందిన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పాస్వర్డ్ పాన్ నెంబర్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్లతో సహా కార్డు మొదటి చివరి నాలుగు నెంబర్లు వంటి పూర్తి వివరాలు చోరీకి గురై డార్క్ వెబ్ వచ్చాయి వారి పేర్లు చేసే ఉద్యోగం కంపెనీ వివరాలు వార్షిక ఆదాయం అన్ని హ్యాకింగ్ కి గురయ్యాయి అమెజాన్ ట్రిప్ స్విగ్గీ వంటి సంస్థల లావాదేవీలను నిర్వహించే పేమెంట్స్ ప్లాట్ఫామ్ జస్ట్ పే తో హ్యాకింగ్ కి సంబంధం డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైన డేటా మార్చి రెండు వేల పదిహేడు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిందిగా చెబుతోంది సైబర్ సెక్యూరిటీ అలర్ట్స్ హ్యాక్ చేసిన డేటాను డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టారు హ్యాకర్స్ ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాదారుల వివరాలు హ్యాక్ ఇది రెండోసారి సింగపూర్ సైబర్ సెక్యూరిటీ గ్రూప్ ఐబీ సమాచారం అరవై వేల మంది కార్డుల వివరాలు లీక్ అయ్యాయి వాటిని ముప్పై కోట్లకు అమ్మకానికి పెట్టారని తేలింది వెంటనే ఇండియాకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కి ఐబీ సమాచారం ఇచ్చింది దీనిపై ఆరా తీసిన సైబర్ సెక్యూరిటీ అధికారులు డేటా లీకేజ్ పై ఆర్బీఐకి సమాచారం ఇచ్చారు పది కోట్ల మంది వివరాల్లో నాదెందుకుంటుందిలే అనే నెగ్లిజెన్స్ వీడి ప్రతి ఒక్కరూ తమ డెబిట్ క్రెడిట్ కార్డ్ల పాస్వర్డ్లు మెయిల్ ఐడీలు మొబైల్ నెంబర్లు మార్చుకోవడం ఉత్తమమంటున్నారు సైబర్ నిపుణులు ఏవైతే కాంప్రమైజ్ అయిన పది లక్షల పది కోట్లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ క్రెడిట్ కార్డ్స్లో లో వచ్చేటప్పటికే భారీ మొత్తంలో అనార్జ్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం అనేది ఉంటుంది మరింత స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో రిమైనింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ జరిగే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా సంస్థలో సెక్యూరిటీ పరంగా మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ టైప్ ఆఫ్ అటాక్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది హ్యాకింగ్కి గురైనా అవ్వకపోయినా ప్రతి ఖాతాదారుడు తమ పాస్వర్డ్లు పిన్ నెంబర్లను ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం ద్వారా సేఫ్ గా ఉండొచ్చు అంటున్నారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్